లండన్ మిషన్ సిఎస్ఐ టౌన్. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే కుటుంబానికి సంఘానికి మరి ఏ విధంగా స్త్రీ ఉండాలా అనేది మరి ఈ యొక్క మాటల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ముందు సంఘానికి ఏంటంటే మరి మూల పురుషులు ఏంటంటే యేసు ప్రభు, అలాగే కుటుంబానికి ఏంటంటే మరి ఇంట్లో భర్త అండి. వాళ్ళ ఇద్దరికి మన గౌరవ మర్యాదలు ఎప్పుడైతే ఇస్తామో స్త్రీ ఒక ఆధిక్యతలోకి ముందుకి అందరిలోనే కూడా ఆమె గుర్తింపు ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలోని జెరూషన్ ఆవిడ ఆమె ఉజ్జియాకి భార్య అనమాట. అయితే ఆమె చాలా దైవభక్తి గల స్త్రీ అనమాట. ఆమె యాజకుల వంశంలోంచి వచ్చినటువంటి ఆమె. అయితే మా ఉజ్జియ తను చేయవలసిన ఒక రాకుమారుడు అయినప్పుడు కూడా ఆ యొక్క మందసం పెట్టిని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఉజ్జయ ఆ యొక్క మందసం పెట్టి జారిపోతుంటే తను చెయ్యి ఆపి మరి వెంటనే తనకు కుష్ఠరోగం వస్తుంది. ఎందుకంటే యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలా, రాజులు చేయవలసిన పని రాజులు చేయాలా. అయితే తన భార్య అయిన జెరూష ఆమె పేరులోనే పరిశుద్ధత ఉంది. అయితే ఆమె వెంటనే తన భర్తకి ఈ విధంగా చూసి వెంటనే తన కన్నీటి ప్రార్థనతోనే ఆ యొక్క కుష్ఠరోగాన్ని కూడా బాగు చేసుకున్నట్టుగా బైబిల్లో ఉందండి. మరి అలాగే తన కుమారుడి యోధం అయినప్పుడు కూడా చిన్ననాటి నుంచి చక్కగా పెంచి పెద్ద చేసింది. అలాగే మరి ఆమోస్ యొక్క భార్య అయినటువంటి ఎదీద ఈమె కూడానండి భర్త మూర్ఖుడు అయినప్పుడు కూడాను మరి తను అనుకున్నంత ఒక భయం పట్టి లేకపోయినప్పుడు కూడాను తనకు పుట్టినటువంటి కుమారుడిని మాత్రం భయభక్తుల్లో పెంచింది. సామెతలు 22:6 ఒక మాట ఉంటుంది కదా, మరి బాలుడు నడవలసిన త్రోగడానికి నేకము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం వాక్యానుసారంగా ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది. ఒక స్త్రీ తన జీవితంలో ఒక భయము భక్తితో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని సమాజాన్ని మరి తన యొక్క సంఘాన్ని కూడా కాపాడుకోగలదని ఈ బిడ్డ ద్వారాగా మనకి తెలుస్తుంది. మరి అలాగే దమరి, ఈ దమరి అనే ఆమె కూడా పౌలు యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆమె ఉదయాన్ని తెరిచిందండి. ఎలాగంటే ముందుగా ఆమె చాలా జ్ఞానవంతురాలు అయినప్పుడు కూడా ఆ దమరి తన ఉదయాన్ని తెరిచి తన సువార్తికరాలుగా వెళ్ళి సంఘానికి ఎంతో ఆధిక్యతలోని తన ముందుకి వెళ్ళిందనమాట. అలాగే నాలుగోది ఏంటంటే యూరియా. ఈ యూరియా అమ్మాయి ఆమె కూడా చాలా దైవభక్తురాలు. ఆమె కూడా ఏం చేసిందంటే మరి పౌలు తన యొక్క మా సువార్త ప్రకటించినప్పుడు కూడా మరి సంఘానికి ఎంతో చేదోడుగా ఉంది, సంఘాన్ని అంతటినీ కూడా మరి పంచుకొని ఒక ప్రార్థన జీవితంలో ఆమె ఎదిగిందండి. కాబట్టి ఈ విధమైనటువంటి మరి భక్తి ఏ విధంగా ఉండాలంటే సంతుష్టి సహితమైన భక్తి దైవ గొప్ప లాభ సాధనమైనదని ఈ యొక్క తిమోతి రాసిన పత్రికలో రాయబడింది. మనం కూడా అదే జీవితంలో మంచి పోరాటం పోరాడి మనం మన నీతి కిరీటాన్ని సంపాదించుకునేటట్టుగా ఉండాలని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి.